గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ధనత్రయోదశి మరియు దీపావళి శుభాకాంక్షలండి సో ఇది ఈ రోజు నేను నా ధనత్రయోదశి పూజ మేము ఎలా చేసుకున్నాం అన్నది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను ముందుగా ప్రసాదం కోసం ఇక్కడ నేను పూల్ మక్కనతో పాయసం చేస్తున్నానండి ఇది మనకి లోటస్ సీడ్స్ అంటాం కదా లేదా ఫాక్స్ సీడ్స్ అని కూడా అంటాము వీటితోటి పాయసం చేస్తామన్నమాట ఇవి మనకి హెల్దియర్ వర్షన్ అని చెప్పొచ్చు ఈ నట్స్ చాలా చాలా హెల్దీ అన్నమాట దీనిలో చాలా న్యూట్రియెంట్స్ ఉంటాయి సో పాయసం కొంచెం హెల్దీ వర్షన్ లో చేయాలి అనుకున్నప్పుడల్లా నేను పూల్ మక్కనతో చేస్తూ ఉంటాను దీనికి ఏం లేదు ఫస్ట్ కుక్కర్ లో సగుబియం పెట్టేసాను విడిగా ఇవి కొంచెం రోస్ట్ చేసి సగుబియం ఉడికిన తర్వాత అందులో పాలు వేసి ఈ రోస్ట్ చేసిన పూల్ మక్కన ఇందులో వేసేయాలి చాలా ఈజీగా అయిపోద్ది ఎందుకంటే ఇవి బాయిల్ అవ్వడానికి అంత టైం ఏం పట్టదన్నమాట జస్ట్ రోస్ట్ చేసుకొని ముందు రోజు కూడా పెట్టుకోవచ్చు వేయగానే కొంచెం ఇలాగ అవి చాలా లైట్ వెయిట్లో ఉంటాయన్నమాట ఏదో థర్మోకాల్ బాల్స్ లాగా సో అలాగా ఇలా తేలుతూ ఉంటాయి బట్ కొద్దిసేపటికి అవి ఆ పాలను అవి పీల్చుకొని కాస్త వెయిట్ వచ్చి కిందికి వెళ్ళిపోతాయి ఇవి ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఎప్పుడూ షుగర్ కాకుండా బెల్లం యూజ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తానండి సో అందుకని ఇక్కడ కూడా బెల్లమే వేసుకున్నా బట్ పాలు స్టవ్ పైన ఆన్లో ఉన్నప్పుడు బెల్లం వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా ఏ పాయసంకైనా సరే సో అందుకని స్టవ్ ఆఫ్ చేయగానే తురిం పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసాను అలాగే ఇలైచీ కూడా యాడ్ చేస్తాను అండ్ నిన్న నేను రస్మలై చేశాను యాక్చువల్లీ బట్ అది బిస్కెట్ అయ్యేసరికి ఇన్స్టెంట్గా అయిపోయేది ఏముంటుందండి పాయసమే కదా అందుకని ఇది చేశాను అన్నమాట అండ్ లాస్ట్కి ఇంకా కాస్త నేతిలో జీడిపప్పును వేయించేసి దీన్ని కూడా అందులో వేసేసాను టేస్ట్ సూపర్గా ఉంటుంది పూల్ మక్కన ఎప్పుడు ట్రై చేయలేదు అనుకుంటే కూడా డెఫినెట్గా ట్రై చేయండి వాటికంటూ సెపరేట్ టేస్ట్ ఏమి ఉండదు కొంచెం చప్పగా ఉంటుంది బట్ టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ద్వార పూజ చేసుకుంటున్నానండి అంటే గడపకి మనం అంతా పూజ చేసుకుంటాం కదా ఆ రోజు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలని ఆహ్వానిస్తూ సో దానికే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను ముందు మా గడపనంతా కూడా క్లీన్ చేసుకున్నాను మా గడపకి ఏంటంటే ఇట్లా డిజైన్ మనం పెయింట్ తోటి ముగ్గులు పువ్వులు అవన్నీ వేయించుకుంటాం కదా నేను అవి ఏమీ వేయించుకోలేదు నాకు అది ప్లెయిన్ ఎల్లోగా ఉండాలనే అనుకున్నాను అనమాట అందుకనే అంటే మనం ఏం వేసినా దానిపైన బాగా కనిపిస్తుంది నేను అనిపిస్తుంది నాకు అందుకనే నేను దానిపైన ఇంకేమీ డిజైన్స్ వేయించుకోలేదు అదంతా క్లీన్ చేసి మొత్తం పసుపు రాసేసి పసుపు కుంకుమతో అన్ని బొట్లు పెట్టేసుకొని మొత్తం ముగ్గు అది వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ టైల్ పైన అంతా జాజు అని మనకు దొరుకుతుంది కదండి పూజా స్టోర్స్లో అన్నింటిలో దొరుకుతుంది ఇది ఎర్రమట్టే అని అంటారు ఎర్ర శుద్ధ లాంటిది అనమాట మనకి ఇది వేస్తే ఏంటంటే కొంచెం డివైన్ ఫీలింగ్ వస్తుంది మనకి ఇదివరకు ఇట్లాగా ఎర్రమట్టితో అలికి దానిపైన ముగ్గులు వేసేవాళ్ళు కదా ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట మనం తులసికోట దగ్గర కానీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు సో నేను ఈరోజు ఇక్కడ నేను గడప దగ్గర పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఆ జాజ్ అంతా అప్లై చేశాను ఇది ఒక క్లాత్తో అప్లై చేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుద్దని అన్నారు సో అందుకని నేను వాటర్లో మిక్స్ చేసి నాకు పెద్దగా అలవాటు లేదు అంటే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు లాస్ట్ టైం ఒకసారి ట్రై చేస్తే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలామంది కమెంట్స్లో చెప్పారు ఏదైనా క్లాత్తో స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి సో అలాగే చేశానండి యా ఈజీగా స్ప్రెడ్ అయింది అండ్ మంచిగా వచ్చింది అంతా నెక్స్ట్ ఇంక వాటిపైన కూడా అమ్మవారి పాదాలు అవి వేసుకొని ముగ్గు వేసుకుంటున్నాను ఏమైంది ట్రీట్ వచ్చిందా ఏంటి పూజ చేసుకున్నట్టే మధ్యలో ఇవేంటి నేను అనుకుంటున్నారు కదా ఆ రోజు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉందండి ఆ మ్యాచ్ చూసుకుంటూ నేను ఇక్కడ గుమ్మం దగ్గర అంతా రెడీ చేసుకుంటున్నాను come on 6 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
రండి బాబు యా ఫోర్ 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 యా లేదు ఆ పెట్టు రన్స్ టూ రన్స్ చాలరా ఆ త్రీ రన్స్ ఓ ఇట్ వాస్ ఫ్రీ హిట్ కదా ఏమైంది ఆ ఏమైంది ఎందుకు వీళ్ళు డౌట్ ఎందుకు వచ్చింది ఇట్స్ ఎ ఫ్రీ హిట్ కదా విన్నారు కదండి మా ఇంట్లో ఒక్క గోల కాదనమాట మా వారు నేను మామయ్య ముగ్గురు అరుచుకుంటూ ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి చూసాం వాట్ ఏ మ్యాచ్ అండి అసలు లాస్ట్ మినిట్ వరకు ఇట్ వాజ్ సూపర్ ఎక్సైటింగ్ అనమాట అదేంటి పిల్లల సౌండ్ వినిపించట్లేదు నన్ను అనుకుంటున్నారు కదా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి చూస్తామని మా అపార్ట్మెంట్లోనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చూస్తున్నారు అక్కడ గోలగోలు చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో టాప్ లేచిపోయేలాగా అరుస్తున్నారు అక్కడ మేము ఇంకా మా ఇంట్లో మేము చూస్తున్నాం అనమాట మేము అస్సలు సైలెంట్గా చూడము క్రికెట్ అంటే మా అందరికీ ఇష్టము సో మేము బాగా చేసేస్తాం ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ లాస్ట్ ఓవర్ అయితే అసలు పీక్స్ అనమాట లాస్ట్ టూ అవర్స్ మొత్తానికి దగ్గర ఉండి మ్యాచ్ అయితే విన్ చేయించేసామండి ఇంక ఇప్పుడు ప్రశాంతంగా నేను నా పూజ చేసుకుంటాను కొంచెం ఆ టీవీ ఆఫ్ చేయండి అని చెప్పి ఎందుకంటే అవి కంటిన్యూ ఎదురుగానే అనమాట గుమ్మానికి ఎదురుగా టీవీ ఉంటుంది కదా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అనమాట సరే ముందు ఇదంతా ప్రిపరేషనే కదా అన్నట్లుగా నేను మ్యాచ్ చూసుకుంటూ అప్పటివరకు చేసా ఇదంతా ముగ్గది వేసుకొని ఇంకా వన్స్ మ్యాచ్ అయిపోగానే టీవీ ఆఫ్ చేసి ఇంకా నేను పూజ స్టార్ట్ చేసుకున్నానమాట మనం మోస్ట్లీ ఇది ఈవినింగే చేసుకుంటాం కదా సో మ్యాచ్ అయ్యేసరికి కూడా అదే టైం అయిందిలేండి అండ్ ఇక్కడ గుమ్మం దగ్గర అంతా పువ్వులు ముగ్గు అన్నీ పెట్టి పసుపు కుంకుమ వేసి డెకరేట్ చేసుకున్న తర్వాత పక్కన ఇక్కడ మనం దీపం పెట్టుకుంటాం కదా లక్ష్మీదేవికి ఆహ్వాన దీపం లాగా సో అక్కడ కూడా కొంచెం జాజుతో అలికినట్టుగా చేసి ఒక పద్మం ముగ్గు వేసి దానిపైన దీపం పెట్టుకుందాము నేను అనుకున్నాను సో దానికి కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడ ఇదంతా ముందు ప్రిపరేషనేనండి సో ప్రిపరేషన్కి అంత రెడీగా చేసుకుంటే నెక్స్ట్ నేను ఇంట్లో పూజ చేసుకొని అప్పుడు దీపాలు పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అదే ప్రసాదం అంతా రెడీ అయిపోయింది ముందు ద్వారలక్ష్మి పూజ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ అంతా చేసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో చేసుకుంటాను ఇంట్లో కూడా లక్ష్మీ పూజ చేసుకోవడానికి హాల్లో అక్కడ కూడా నేను జాజు అప్లై చేసేసి మొత్తం రెడీ చేసుకుంటున్నాను ఈ జాజు ఏంటంటే కొంచెం కలుపుకుంటే ఒక్క స్పూన్ పౌడర్ కలుపుకుంటే చాలు అంతా సరిపోతుందన్నమాట ప్రతిసారి నేను ఎక్కువ కలిపేయడం మిగతాది అంతా వేస్ట్ అయిపోవడం ఇలాగా అవుతుంది సో ఇన్ కేస్ మీరు జాజు కనుక ట్రై చేస్తున్నట్లయితే కొంచెం కొంచెమే కలుపుకోండి ఒక స్పూన్ పౌడర్ వేసుకొని కలుపుకుంటే మోస్ట్లీ నేను పెట్టిన ప్లేస్లో సరిపోద్ది ఎక్కువ ప్లేస్లో మనం పెట్టుకుంటున్నాము అని అనుకుంటే ఎక్కువ కలుపుకోవచ్చు అనమాట ఇది పూజా స్టోర్స్ అన్నిట్లోనూ దొరుకుతుందండి పెద్ద కాస్ట్ కూడా ఉండదు ఏముండదు ఒక చిన్న ప్యాకెట్ 5 రూపీస్ ఉంటుంది కొన్ని చోట్ల అయితే శుద్ధలా కూడా అమ్ముతారు నాకు పౌడర్ లాగా దొరికింది ఇక్కడ మా ఇంటి దగ్గర పూజా స్టోర్స్లో 5 రూపీస్ తీసుకున్నారు ఒక ప్యాకెట్కి అది చాలాసార్లు వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఆ జాజు పైన అంతా ఇలాగ ముగ్గుతో డిజైన్ వేసేసాను ఇక్కడ అమ్మవారికి పీఠం పెట్టుకొని ఇక్కడ డెకరేట్ చేసుకుందాం పూజకి ఇక్కడ రెడీ చేసుకుందాము అని చెప్పి నెక్స్ట్ ఇక్కడ నేను రెడీ చేసుకున్న పీట ఉంది కదండి నేను డిఐవై చేసి రెడీ చేసుకున్న ముగ్గులు వేసిన పీట ఆ పీటనే పెట్టుకున్నాను అమ్మవారి వెయిట్కి సరిపోతుందన్నమాట ఇంకంతా రెడీ చేసుకొని దీపారాధన అది చేసుకొని స్టార్ట్ చేసుకున్నాం ఈ పూజలన్నీ కూడా నేను మా వారు కలిపి చేసుకున్నామండి ఆయన హాలిడే కాబట్టి ఆయన కూడా పార్టిసిపేట్ చేశారన్నమాట సో ఒక సైడ్ అన్నీ ఆయన దీపాలు అవి వెలిగిస్తూ అంతా ఒక సైడ్ ఆయన ఉన్నారు ఇంకో సైడ్ నేనున్నాను లోపల కూడా దీపారాధన అన్నీ చేసి రెడీ చేసుకున్న తర్వాత బయట కూడా దీపారాధన చేసేసుకున్నానండి లక్ష్మీదేవికి ఆహ్వాన దీపం కదా ఇది కూడా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము ఇంకా తర్వాత ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా అష్టోత్తరాలు కనకదార స్తుతి అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకున్నాను 108 బంగారు పూలతోటి ఓం కరుణాయ నమః ఓం లోకమాతే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసౌందర్యాయ నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖ్యే నమః ఓం
पद्मनाभ प्रियाय नमः ओम रमाय नमः ओम पद्माला धराय नमः ओम दिव्याय नमः ओम महामायेस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढ़े डोला सुरभयंकरी सर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववंदेषु सर्वदुष्टभयंकरी सर्वदुःख हरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धिबुद्धि प्रवेदेवी मुक्ति मुक्तिदायकं मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यंतरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म रत्नहारौद्रे महाशक्ति महोदरे सर्वपाप हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परम पर ब्रह्मस्वरूपिणी परमेति जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालंकारभूषिता जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्म्यास्तुकं स्तोत्रं लेपटे एककाले पटे नित्यं महाभावविनाशनं त्रिकालं यः पटे नित्यं धनधान्यसमन्वितं त्रिकालं यः पटे नित्यं महाशुक्रवासनं महालक्ष्मी भवे नित्यं कथं नोवरदोषदा ఇంకా నాకు వచ్చినవి అన్నీ కూడా చదువుకొని అమ్మవారికి మంచిగా పూజ చేసుకున్నానండి. అండ్ పిల్లలకి హాలిడే అన్నమాట, సో అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి కింద ఆడుకుంటూ గోల గోల చేసుకుంటూ అన్ని టపాసులు అవి కాలుస్తూ ఆ గన్నులు అవి కాలుస్తూ అల్లరల్లరి చేస్తూ ఉన్నారు. సో ఈరోజు పూజలో అందుకే పిల్లలు ఎక్కడ కనిపించలేదు, వాళ్ళు అసలు ఇంట్లోనే ఎక్కువ లేరనమాట, జస్ట్ రావడం తినేసి వెళ్ళిపోవడం లాంటివే జరిగినాయి. అండ్ నా పూజ ఇంతా అయితే చాలా బాగా జరిగింది, సింపుల్గానే చేసుకున్నాను బట్ చాలా హ్యాపీగా అనిపించింది, కళగా అనిపించింది అనమాట. మా వారు కూడా చూసి బాగా చేసుకున్నావు అని అన్నారు. అంటే ముందంతా క్రికెట్ గోల్లో పడి నేను ఆ క్రికెట్ మ్యాచ్ అయ్యేంత వరకు కాన్సన్ట్రేట్ చేయలేదు, సో అందుకని క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పూజ చేసుకున్నా. అండ్ త్వరగానే ఫినిష్ అయిపోయింది, అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా జరిగింది, ఎందుకంటే ప్రీవియస్ ప్లానింగ్ లేకపోయినా సరే బాగా చేసుకున్నాము. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చి నా పూజను ముగించుకున్నానండి. హారతి పాట కూడా అమ్మవారికి ఆహ్వానం పలుకుతూనే పాడుకున్నాను. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి మహాలక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనదారి. లక్ష్మీ రావే మా ఇంటికి, కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము జాజి పువ్వు జలజాలోచని ముదముతోను అర్పింతుము చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము మాతా నీకు ప్రీతిక ప్రఖ్యాధిక సమర్పింతునమ్మ. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి మహాలక్ష్మీ రావే మా ఇంటికి. అందము గజరి అంచు చీర కుందనమ్ము పచ్చని రవిక మొగలి పువ్వుల జడనే అల్లి జడకుచ్చులను కట్టేదమ్మ మాతా నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కని పూజ. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి మహాలక్ష్మీ రావే మా ఇంటికి. ఈసారి మా ఇంట ధనత్రయోదశి పూజ ఇలా చేసుకున్నామండి. ఆ తల్లి చల్లని దీవెనలు మనందరిపైన ఉండాలని, మనందరం సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఎటువంటి కష్టాలు వచ్చినా అన్నిటినీ సక్సెస్ఫుల్గా దాటి మన విజయాలు అందుకునేలాగా దీవించమని ప్రార్థిస్తూ మా ఇంట్లో పూజ ఇలా జరిగిందండి. ఆహ్వాన దీపం పెట్టుకొని ద్వారలక్ష్మి పూజ చేసుకొని అలాగే ఇంట్లో కూడా మహాలక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇలా పూజ చేసుకున్నాను. నేను చేసుకున్న పూజ మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బై బై.